మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ సర్కార్ అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం టీడీపీ కార్యాలయంలో సత్యమేవ జయతే దీక్ష జరిగింది. ఈ దీక్షలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం సోమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వానికి పాపాలు పండే రోజులొచ్చాయన్నారు. 2024లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయం, టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు తలచూరు మస్తాన్బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ అనుబంధ సంఘాలు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. వచ్చి తీరుతుంది, డౌట్ లేదు, ఆలస్యం అవుతా ఉంది. ఇది పరిస్థితి నేను చేయాల్సింది ఏంటంటే, కరపత్రాలు ఉంటే ఇంటికి ఒకటి ఇచ్చేసింది, రాదు కాబట్టి హార్ట్ అటాక్ అని చెప్పండి అని, హార్ట్ అటాక్ అని రాసుకోకపోతే 10,000 ఇచ్చారంట, 90,000 వస్తుంది అందుకని మేము చెప్పలేకపోతున్నాం. ఎంతమంది ఎంతమంది చనిపోతున్నారు ఆ పొరతో హాస్పిటల్స్. ఈ డబ్బుకి ఆశకి అంతం లేదు. 300 కోట్ల నెలకి ఫోన్లు ఆపేయండి, ఎంతసేపు ఆపినాను అంటే ఎదుర్కోలేము అనే నిర్ణయానికి వచ్చేసేసాడు. చంద్రబాబు నాయుడు లోపలికి పెట్టాలా, వీలైతే లోకేష్ బాబుని పెట్టేయాలా, ఎలక్షన్ చేయాలా. పాపాలు పండే రోజు వచ్చిన తర్వాత మీరు జయలలిత కరుణానిధిని అర్ధరాత్రి లేపింది, అరెస్ట్ చేసింది, నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది. ఏడీఎంకే జయలలిత ఎన్ని సీట్లు వచ్చినాయి? ఆ ఒక్క సీట్ వచ్చింది. 290లో ఒక్కటి గెలిచింది, కొరవెన్ని డిఎంకే గెలిచింది. ఎమర్జెన్సీ అందరిని జైల్లో పెట్టించింది ఇందిరాగాంధీ, ఆ ఓడిపోయింది. జనతా గవర్నమెంట్ ఒక్కరోజు ఇందిరాగాంధీని పోలీస్ స్టేషన్లో పెట్టారు నాయకులు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది, ఇందిరాగాంధీ స్వీప్ చేసింది, గెలిచింది. ఇందిరాగాంధీని ఒక్కరోజు పెట్టిన దానికి జనం ఆ దేశంలో తిరగబడ్డారు. ఇందిరాగాంధీ అందరినీ పెట్టిన దానికి మిగతా నాయకుల్ని జనం తిరిగిపోయి ఇందిరాగాంధీని ఓడించారు. జయలలిత కరుణానిధిని అరెస్ట్ చేస్తే జయలలితను ఓడించారు. అదే గతి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలో పడ్డే పడలే అట్టని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు నెంబర్ 1 ఏంటండి, కరపత్రాలు ఇచ్చింది ఒక గంట ఇంతలా ఒకటి అయిపోయింది, ఓటర్ వెరిఫికేషన్ వచ్చారు ఈరోజు వస్తున్నారు మీరు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.